శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో మనం చూస్తే రవి యొక్క తత్వం కనబడుతోంది. అదేవిధంగా మనం చూసుకుంటే షష్ఠ స్థానంలో గురుకి ఏదోడు, సప్తంలో శని, అష్టంలో ఎవరు లేకని భాగ్యంలో కుదురు. చూడండి చాలా విచిత్రం ఇక్కడ కర్కాటక రాశి వారికి. ఇది క్రిటికల్ టైం అని చెప్పచ్చు. 15 రోజులు కూడా 15 అంటే ఇంకో 15 రోజులు కూడా క్రిటికల్గానే ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ రవి శని యొక్క కాంబినేషన్ ఒకటి కనిపిస్తుంది. ఒకరినొకరు వీక్షిస్తున్నారు. ఈ యొక్క రవి అక్కడ కర్కాటకంలో ప్రవేశించిన తర్వాత ఈ వీక్షణం అనేది మంచిది కాదు. యాక్చువల్లీ సప్తమ భవనం జరుగుతుంది. సప్తం ఒకవేళ వాళ్ళిద్దరు వీక్షిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే తండ్రి కొడుకుల మధ్యన వైరం ఏర్పడుతుందని చెప్తాం అన్నమాట. అలాగే సప్తమ భావంలో ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్యన కూడా కొంత ఏమైనా అన్యోన్యత కొలిపే అవకాశం ఉంది అట. అలాగే మీ భాగ్యంలో కుజుడు ఉన్నాడు. శని మీ పక్క రవిని చూస్తున్నాడు, అటు కుజుడిని చూస్తున్నాడు. సో ఇవాడు ఏం చేస్తున్నాడు, శనీశ్వరుడు ఏం చేస్తున్నాడు అంటే మీ యొక్క భాగ్యాన్ని అటాక్ చేస్తున్నాడు, మీ యొక్క లగ్నాన్ని అటాక్ చేస్తున్నాడు చూపుడు వల్ల. సో ఇది ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్. ఇన్ ఫ్యాక్ట్ కర్కాటక రాశి వారికి అధినేతలు అధికమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా దీని ఎఫెక్ట్ అనేది చాలా నెగిటివ్గా పడే అవకాశం ఉంటుంది. ఎవరైతే కర్కాటక రాశిలో పుట్టారో వాళ్ళు ప్రధానమంత్రులు అయితేనే, ముఖ్యమంత్రులు అయితేనే, అలాంటి వాళ్ళకి కూడాను ఈ యొక్క దీని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఈ 15 రోజులు కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఆచితూచి వ్యవహరించడం, లేకపోతే పరుగు పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత భాగ్యం లక్ మీద ఈ యొక్క ఇండికేషన్ జరుగుతుంది. అది 45 రోజులు జరుగుతుంది అక్కడ 9th హౌస్లోని. సో 45 రోజులు అంటే ఆల్మోస్ట్ ఆగస్టు 5 వరకు ఉంది, 5th to 6th వరకు ఉంది. సో అప్పటి వరకు వాళ్ళకి అదృష్టం మీద కొంత పరీక్ష జరిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు ఏంటంటే ఆ కుజుడు అక్కడ నుండి మారేంత వరకు కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. లగ్నంలో రవి ఉన్నంతకాలం జాగ్రత్త కూడా ఉండాలి. ఈ రెండు అంశాలు పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. వీటికి గురువే శరణ్యం అనుకోవాలి. గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్తే ఎంత చేసినా ఉపశమనం ఉంటుంది. కానీ బట్ న్యాచురల్గానే ఉన్న ఎఫెక్ట్ మాత్రం ఎక్కడికి పోతున్నది పోదు కాదు. కాబట్టి చేసుకుంటూ వెళ్ళండి. కొత్త పనులు ఆరంభించకండి. పాత పనులు ఏవైతే వాటిని చేసుకోవడం, లేదా నిదానంగా రెస్ట్ చేసుకోవడం, ఇటువంటి క్రియలు చేయడం ప్రయత్నం చేయండి. తర్వాత ఈ రవి స్థితిని బాగాలేనప్పుడు, కుజుడి అగ్నితత్వం ఉన్నప్పుడు భాగ్యంలో ఉన్నారు. కాబట్టి భాగ్యము అంటే తండ్రి స్థానం అంటాం, భాగ్యం అంటే చదువుకునే ప్రదేశం కూడా చెప్తాము, భాగ్యం అంటే లక్ కూడా అంటాం. సో ఈ భాగ్యస్థానంలో జరుగుతున్న సంఘటన వల్ల ఏంటవుతుందంటే ఈ మూడు అంశాల్లో కూడా మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు గురువు మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. గురువే మంత్రం ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే ఈ గురువు యొక్క దృష్టి కూడా మీ మీద లేదు. గురు సొంత ఇంట్లో ఉన్నాడు కానీ దృష్టి పడట్లేదు. అది కూడా కర్కాటక రాశిలో పడట్లేదు, సింహరాశిమే పడుతున్నాడు. సో అటువంటి అప్పుడు ఏంటంటే ఈ శరణం అడిగితే ఎవరు శరణం ఇస్తారా అనే దానికి ఏ గ్రహం యొక్క అనుకూలత లేదు అర్థం కూడా. సో అంచేత గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ ఆ మీనంలో మీన రాష్ట్రాధిపతి గురుడు కాబట్టి వాడి మంత్రం సాధన చేయడం వల్ల డెఫినెట్గా లక్ అనేది అన్లక్ చేయకుండా కొంతవరకు మేము సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.